మహాయజ్ఞం రెండో రోజుకు చేరుకుంది. మొట్టమొదటి రోజున నిన్నటి రోజున మొదలైన ఈ మహాయజ్ఞం వచ్చిన పెద్దలు అందరూ చెప్పేది ఏంటంటే ఇంతవరకు ఇటువంటి యజ్ఞం ఇంత పెద్ద ఎత్తున ఇంత శాక్తయుక్తంగా ఇంత శాక్తేయంగా ఎనిమిది ఆగమాలకు సంబంధించిన ఆగమోత్తంగా నాలుగు వేద పారాయణలతోటి సంయుక్తంగా అత్యద్భుతంగా జరుగుతున్న కార్యక్రమం ఇది. ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు. పురాణ ఇతిహాసాల్లో రాజులు మహారాజులు అక్కడ ఉన్న మున్నుల్ని అందరు సంప్రదించి వారితోటి ఇటువంటి యజ్ఞయాగాదులు యాగాదులు చేశారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆనాటి అలనాటి గొప్ప తపస్సంపన్నులైన మునులు చేసే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జర్మనీ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం అన్నది నిజంగా ఒక గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ మహాయజ్ఞాన్ని మా దేవాదాయ శాఖ కమిషనర్ గారి దగ్గర నుంచి ఉన్నతాధికారుల దగ్గర నుంచి డీసీల దగ్గర నుంచి జేఏసీల దగ్గర నుంచి ఈఓల దగ్గర నుంచి అర్చకుల దగ్గర నుంచి అలాగే ఈ యజ్ఞానికి సంబంధించి సహకారం అందించి కోఆర్డినేట్ చేయడానికి రెవెన్యూ కలెక్టర్ గారి నాయకత్వంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సిపి గారు డీజీ గారి నాయకత్వంలో పోలీస్ సిబ్బంది కానీ మున్సిపల్ కమిషనర్ గారి నేతృత్వంలో మున్సిపాలిటీ సిబ్బంది అన్ని డివిజనల్ సిబ్బంది కానీ ఎలక్ట్రికల్ డివిజన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ సిబ్బంది కానీ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా అనేక డిపార్ట్మెంట్కి సంబంధించిన అందరూ కూడా దీన్ని పూర్తి సహకారం అందిస్తూ ఇటువంటి యజ్ఞం నిర్వహించడం అన్నది అదృష్టపూర్వకంగా ఒక గొప్ప కార్యక్రమంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం మనం పనిచేయడం దగ్గర నుంచి ఈ యజ్ఞంలో పాల్గొనడం దగ్గర నుంచి ఈ యజ్ఞాన్ని వీక్షించడానికి వచ్చిన భక్తులు దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా చెప్పే మాటలు ఏంటంటే మా జన్మ తరించింది, ఇటువంటి యజ్ఞాన్ని చూసే మహాభాగ్యం మాకు కలిగింది, ఇటువంటి మహాభాగ్యం కలిగించిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దేవాదాయ ధర్మాదాయ శాఖకి మేము కృతజ్ఞత తెలియజేస్తామని చెప్పడం అన్నది నిజంగా మా జన్మ ధరించినట్టుగా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్ని రకాలుగా కూడా మేము కృతజ్ఞతలుగా ఉంటామని మరొకసారి వినమ్రపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే శ్రీమాత్రే నమః. అలాగే ముందుగా మొదటి యాగశాల పాంచరాత్ర యాగం. పాంచరాత్ర ఆగమం ప్రకారం అక్కడ జరుగుతున్న వైదిక కార్యక్రమాలు నిజంగా అక్కడున్న ఋత్విక్కులు యజ్ఞ సంకల్పం చేసిన వారు ఎంత నిష్ఠతోటి ఎంత శాస్త్రవ్యక్తంగా జరుగుతున్నారన్నది నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. అలాగే వైదిక స్మార్థానికి సంబంధించి అక్కడ జరుగుతున్న రాజశ్యామల యాగం, చండీ యాగం, మహావిద్యలు, వైదికం, ఇవన్నీ కూడా అక్కడున్న ఋత్విక్కులు వారు కూడా కోరుకునేది ఇటువంటి
గొప్ప మహాయజ్ఞంలో పాల్గొని ఈ యజ్ఞం చేయటం అన్నది నిజంగా మా అందరికీ కూడా అటువంటి యోగార్హత కలిగింది. ఇటువంటి యజ్ఞంలో పాల్గొంటూ మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యజ్ఞాన్ని సంఖ్యకు మించి 2 లక్షలు లక్ష చేయటమే రాజశేమరం చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఇవాళ 2 లక్షలకు మించి మేము పూర్తి చేస్తాం, మాకు ఆ నమ్మకం ఉంది, మాకంత ఉత్సాహంగా ఉందని అక్కడున్న ఋత్వికులు మరి ఆ యాగశాల ప్రధాన అర్చకులు చెప్తూ ఉంటే, అక్కడ జరిగిన క్రతువు చూస్తూ ఉంటే నిజంగా ఇటువంటి యజ్ఞం తలపెట్టడం అనేది ఆలోచన రావటమే కాదు, ఈ యజ్ఞాన్ని నడిపించే బాధ్యత రావటం అన్నది ఆ భగవంతుడు ఎప్పుడో పూర్వజన్మ సుకృతమా మా తల్లిదండ్రులు మా పెద్దలు చేసిన పుణ్య ఫలమో. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన మహత్తర అవకాశమా? నిజంగా ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే 3వ యాగశాల వైఖానస ఆగమం ప్రకారం వైఖానస ఆగమానికి సంబంధించిన అత్యుత్తమమైన పండితులు, దాంట్లో పూర్తి స్థాయి పట్టున్న పండితులు ఎంత నిష్ఠతోటి చేస్తున్నారన్నది నేను గమనిస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మరి అలాగే 4వ యాగశాల శైవాగమానానికి సంబంధించి దాంట్లో ఇంకా అనేక అతిరుద్ర హోమాలు కానీ సంఖ్యకు మించిన రుద్ర మరి మంత్ర పఠనం అన్నది, అలాగే ఈ 4 యాగశాలల్లోనూ కూడా 4 వేదాలకు సంబంధించిన వేద శ్రవణం, వేద 4 వేదాలు కూడా వేద పారాయణతోటి పాటు వేద పఠనం మొదటి నుంచి ఆఖరి వరకు కూడా ఈ 6 రోజులలో పూర్తి చేయాలనే ఒక సత్సంకల్పంతో వారు దాన్ని టైము ఏ రకంగా మనం 6 రోజుల్లో పూర్తి చేయగలుగుతామని దాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు లెక్క వేసుకుని ఆ పన్నాలన్నీ కూడా పట్టిస్తూ ఈ వేద శ్రవణాన్ని కూడా పూర్తి స్థాయిలో 4 వేదాలు పూర్తి అయ్యే విధంగా ఆ వేద పఠనం కూడా ఏకకాలంలో జరుగుతూ ఉంది. మరి ఈ శైవాగమనానికి సంబంధించి తమిళనాడులో ఒక ప్రత్యేకమైన ఆచారం వ్యవహారాలు ఉన్నాయి, దాన్ని కూడా ఇక్కడ దీంట్లో మిళితం చేసి ఆ తమిళనాడు సంబంధించిన ఆ ఋత్వికుల్ని ఆ శైవాగమనానికి సంబంధించిన ఋత్వికుల్ని ప్రత్యేకంగా పిలిపించి వారితోటి కూడా వారి ఆచార వ్యవహారం ప్రకారం ఆ కార్యక్రమం కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఉన్న 2 ప్రధాన మండపాలు ఉన్నాయి, ఒకటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రతిరోజు అభిషేక కార్యక్రమాలు, ఇంకోటి భజంత్రికి సంబంధించిన వేదిక. నిజంగా ఇవాళ 32 మంది 16 మంది సన్నాయి వినిపించేవాళ్ళు, 16 మంది డోలు వినిపించేవాళ్ళు, శాస్త్ర ప్రకారం 32 మందిని కూడా అక్కడ ఏర్పాటు చేసి ఆ వేదిక మీద ఈ యాగశాలలో వారి వారి అవసరం ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా ఇక్కడ మేము చేసే అభిషేకాలకి సంబంధించి ఆ డోలు సన్నాయి ఎప్పుడప్పుడు అందుబాటులో ఉండేలాగా శాస్త్రయుక్తంగా దాన్ని ఈ యాగశాలకి అనుసంధానం చేసి ఈ యజ్ఞాన్ని పూర్తిగా సంపూర్ణం చేయడానికి వారి సహకారం కూడా ఈ యజ్ఞానికి అందిస్తూ వస్తూ ఉన్నారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ జరుగుతున్న
ఈ మహాయజ్ఞం అన్నది సామాన్యులు ఎవరూ తలపెట్టలేనిది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాకరంగా తీసుకుని దీనికి సంబంధించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సర్వ కళ్యాణం కోసం లోక కళ్యాణం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అన్ని రకాలుగా కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతోటి సిరి సంపదలతోటి వారి కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండటం కోసం ఈ రాష్ట్రం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో అందరికంటే ముందుగా ఈ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టేలాగా భగవంతుడి ఆశీర్వాదం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ పరిపాలన ఇవాళ ఎవరికి అంతుపట్టని విధంగా ఎవరు కూడా ఇది ఎలా చేయగలుగుతారు అని ఆశ్చర్యం వెలిపించిన వ్యక్తులందరూ కూడా వాళ్ళకి వాళ్ళ నాడికి అందట్లేదు. ముఖ్యమంత్రి గారు ఇంత సమర్థవంతంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలందరికీ ప్రతి ఒక్కరికి అరుగులందరికీ అందిస్తారన్న అవగాహన కానీ ఆశ కానీ ఏమి లేవు. ఆయన ఏ రకంగా ఇది పూర్తి చేయగలుగుతారని క్వశ్చన్ మార్క్ వేసిన వాళ్ళందరికీ ఇవాళ ఆయన పరిపాలన ఆయన మార్కు పరిపాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతోంది. అది మరింత బలోపేతమై ప్రజలందరికీ కూడా ఈ సంక్షేమ పరిపాలన సంపూర్ణంగా అందడం కోసం ఈ యజ్ఞ ఫలితాన్ని అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఈ లోక కళ్యాణానికి దారపోతున్నా ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగానే మీ అందరు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ అంటే ఎండాకాలం బాగా ఎండలు ఉన్న సమయం అయినప్పటికీ వేలాది మందిగా తరలి వస్తున్నారు. ఇదేమి సమావేశం కాదు, వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకేసారి వేలాది మందిగా కనబడడానికి ఇవాళ నాలుగు క్యూ లైన్లో వచ్చినట్టు క్యూ లైన్లోంచి ఈ యాగ ప్రదక్షిణ చేసి ఆ దైవ దర్శనం చేసుకుని ఈ యాగ ఫలితాన్ని వారు మేము కూడా భాగస్వాములని ఆ యాగ మరి యాగాన్ని చూసి తరించి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే సాధారణంగా సభలకి ఈ సమావేశాలకి అలవాటు పడిపోయిన మీడియా మిత్రులు కూడా ఎంతమంది వచ్చారన్న సంఖ్య ఇతమితంగా అవగాహన రాకుండా కొంతమంది మరి వారికి తోచిన విధంగా రాస్తున్నారు. ఇది నిన్న రోజు మొదటి రోజు కార్యక్రమం, ఇంకా అవగాహనతో ప్రజలందరూ కూడా తరలి వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా ఈ వేసవకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఛానల్లో ఇవాళ భక్తి ఛానల్ ద్వారా ఎస్విబిసి ద్వారా సాక్షి ద్వారా ఇంకా మిగిలిన అన్ని టీవీల వారికి కూడా ఆ లింక్ షేర్ చేసి ఆ వారి ప్రేక్షకులు అందరికీ అందించబడుతున్నాం. దానికి మరి ఆ ఛానల్ వారికి ఉన్న ప్రాధాన్యతను బట్టి వాళ్ళకు కావాల్సిన పాటించుకుంటారేమో తెలియదు, కానీ ఈ యజ్ఞ ఫలం ఇది ఒక గొప్ప మహాయజ్ఞం. చరిత్రలో ఎవరూ చేయలేని యజ్ఞాన్ని ఇక్కడ చేస్తున్నాం. ఇది ఏ ఒక్కరి కోసం కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం, ప్రతి సంస్థ కోసం, ఈ ప్రభుత్వం కోసం. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ అభివృద్ధి పథంలో నడవాలి, అందరికీ మేలు జరగాలని ఒక సత్సంకల్పంతో ఎంతో సాహసం చేసి ఈ యజ్ఞాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చాం. ఈ యజ్ఞం నిర్వహించడానికి మీరే చూస్తున్నారు ఎన్ని వందల మంది నిమగ్నమై ఉన్నారు. 550 మంది నిష్ణాతులైన ఋత్రికులు వారి ఆగమాల ప్రకారం ఎక్కడ చిన్న తేడాపాడా లేకుండా చాలా శాస్త్రవేత్తంగా ఆ కార్యక్రమాలన్నీ జరుపుతున్నారు. దగ్గర దగ్గర 300 మంది సహాయకులు ఆ రిత్వికులకు కావలసిన యజ్ఞ సామగ్రిని అందిస్తూ వారికి సహాయపడుతూ ఉన్నారు. ఈ యజ్ఞానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా యజ్ఞ దీక్ష తీసుకున్న వస్త్రాలు దీక్షా వస్త్రాలని ప్రతి ఒక్కరికి కూడా ఆ
ఆగమం ప్రకారం ఇస్తూ అన్ని చాలా శాస్త్రోక్తంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మీ ద్వారా నేను ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ విన్నవించుకునేది ఏంటంటే, మీరు వీలు చేసుకుని రాగలిగితే ఈ యజ్ఞ ప్రదక్షిణ చేసి ఈ యాగ ధూళిని ఒకసారి కనుక సృశించి అది వాయు రూపంలో కనుక ఒకసారి కనుక తీసుకుంటే మన జీవితం ధన్యమైనట్టే. ప్రతి ఒక్కరు కూడా రాగలిగిన వాళ్ళందరూ కూడా వచ్చే ప్రయత్నం చేసి ఈ యజ్ఞశాల ప్రదక్షిణ చేసి వెళ్ళవలసిందిగా, లేనివారు అవకాశం లేనివారు అనేక ఛానళ్ళలో భక్తి ఛానల్లో ఎస్విబిసిలో సాక్షిలో మిగిలిన అన్ని ఛానళ్ళలో కూడా వారు లింకు లైవ్ రూపంలో ఇస్తున్నారు, దాన్ని వీక్షించినా కూడా ఈ యజ్ఞ ఫలితాన్ని వారు అందుకోగలుగుతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ యజ్ఞానికి సంబంధించిన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అన్ని కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయి, దాంట్లో మారిపోయి లేదు. ఇక్కడ పోలీస్ వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ యజ్ఞాన్ని వీక్షించడానికి తరించడానికి వచ్చే భక్తులందరికీ ఎవరికి ఏ రకమైన పాసులు అవసరం లేదు. వచ్చిన వారందరూ కూడా ఈ యాగ ప్రదక్షిణ చేయడం కోసం సౌకర్యంగా 4 క్యూ లైన్లు ఏర్పాటు చేశాం. వారి క్యూ లైన్లో యాగ ప్రదక్షిణ చేసి ఈ యాగానికి సంబంధించిన తీర్థ ప్రసాదాలు తీసుకుని ఏదైతే అమ్మవారికి ప్రతిరోజు అభిషేకం చేస్తున్నామో ఆ అభిషేక జలంతో ప్రతి ఒక్కరిని కూడా సంప్రోక్షణ అంటే ప్రతి ఒక్కరికి ఆ యాగ జలంతో సంప్రోక్షణ చేసి వారిని పునీతులుగా చేసే కార్యక్రమం కూడా ఈ కార్యక్రమంలో ప్రవేశపెట్టి మళ్ళీ ఈరోజు నుంచి మొదలుపెట్టాం. అలాగే సాయంత్రం కార్యక్రమంలో చిన్నపాటి మార్పు, ఎందుకంటే 5 గంటలకి మొదలుపెట్టే ప్రవచన కార్యక్రమం, ఈ ప్రవచన కార్యక్రమం దాని తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువ మంది ఆకర్షిస్తాయి, ప్రవచన కార్యక్రమానికి వచ్చేవాళ్ళు వేరు కాబట్టి ముందు 5 గంటల నుంచి 6:30 గంటల వరకు 1.5 గంటల సాంస్కృతిక కార్యక్రమాలకి మార్పు చేసి ముందు కేటాయించాం. 6:30 నుంచి ఈ భక్తి ప్రధానమైనటువంటి ప్రవచన కార్యక్రమాల్ని 7:30 వరకు 1 గంట నిర్వహించడానికి నిర్ణయించి, 7:30 నుంచి స్వామివార్ల అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాల్ని నిర్వహిస్తామని ఈరోజు నుంచి ఆ మార్పుని అందరూ కూడా గమనించాలని కోరుకుంటూ, ఉదయం పూట కానీ వీలైన వాళ్ళకి సాయంత్రం పూట కానీ ఏ సందర్భంలో ఎవరికి ఏ సమయం వీలైతే ఆ సమయంలో వచ్చి ఈ యాగశాలని తరించి ఈ యాగశాల ప్రదక్షిణం చేసి యాగ ఏదైతే అభిషేక జలంతో సంప్రోక్షణ చేయించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళవలసిందిగా, ఈ యాగ ఫలితాన్ని పొంది ఆ కుటుంబం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతోటి తోతూగేలాగా అందరూ కూడా అభివృద్ధి పథంలో నడిచేలాగా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందంజలు ఉండేలాగా ఆ యజ్ఞ దేవతలు అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ఆశీర్వదించి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా ఉన్నతంగా అగ్రస్థానంలో నిలబెట్టాలని ఈ యాగాన్ని చేయ సంకల్పించి సంకల్పం దీక్ష తీసుకున్న మరి ఈ శాఖ మంత్రిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ మహాయజ్ఞం అఖండ పూర్ణాహుతితోటి మహాపూర్ణాహుతితోటి పూర్తవుతుంది. ఆ రోజున భక్తజనులందరికీ 1000 సంఖ్యలో అన్న వితరణ కార్యక్రమాన్ని ఈ భగవంతుని ప్రసాదంగా యజ్ఞ ప్రసాదంగా భోజనాలు పెట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చి ఆ ప్రసాదం స్వీకరిస్తే నిజంగా ఆ యజ్ఞ ఫలితం ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా పొంది ఆస్వాదిస్తారని ఈ అన్న వితరణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈ అన్నదాన ఈ భోజన కార్యక్రమాల్లో 1000 సంఖ్యలో పాల్గొని దాన్ని కూడా విజయవంతం చేయాలని
ఈ యజ్ఞం సంపూర్ణ ఫలితాన్ని ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి అందించాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. మీరు ఇటువంటి ప్రశ్నలు ఎక్స్ప్రెషన్ వేస్తారన్నది మాకు ముందే తెలుసు. మేము ముందే ఆహ్వాన పత్రికలో కూడా యజ్ఞ సంకల్పాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తారు, యజ్ఞ దీక్షని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నేను నా భార్య మా దంపతులు ఇద్దరు చేస్తామని ముందే ప్రకటించాం. అది మీరు చూసారో చూడలేదో అవి మీకు కనపడలేదో నాకైతే తెలియదు, కానీ ఒకసారి మరొకసారి చూసి ఎక్కడ ఎటువంటి పొరపాటు లేకుండా ఈ యజ్ఞాన్ని మొదలుపెట్టి పూర్తి చేస్తామని మీ అందరికీ మనం చేస్తాం. యజ్ఞ ఫలాన్ని రాష్ట్ర ప్రజలందరూ అందుకుంటారు. దాంట్లో కూడా ఏబిఎన్ ఛానళ్ళు సంబంధించిన ఆంధ్రజ్యోతికి సంబంధించిన కూడా ఉంటారు. దీన్ని ఒక్కరి భాషలో ఒక్కరి మార్గంలో చూడకండి, ఎందుకంటే యజ్ఞం మహాయజ్ఞం. ఇది ఎవరు ఎంత సత్సంకల్పంతో దీన్ని ఆస్వాదిస్తామో మనకు అంత మేలు జరుగుద్ది. మీరు సామెతలు చెప్తున్నారు, అక్కడ మీకు మీరు అక్కడున్న మీ అభిషేకం చేస్తున్న మహాలక్ష్మి అమ్మవారితోటి ఒక స్వర్ణ అమ్మవారి ప్రతిమని మహాలక్ష్మి అమ్మవారిని కూడా అక్కడ ప్రతిష్ఠించి రోజు కూడా అభిషేకాలు జరుగుతున్నాయి. అది జైపూర్లో ప్రత్యేకంగా తయారు చేయించి ఆ స్వర్ణ ప్రతిమని అమ్మవారి ప్రతిమని తీసుకొచ్చి అక్కడ పెట్టాం. మా దంపతులతో పాటు అమ్మవారికి కూడా అక్కడ రోజు అభిషేకాలు జరుగుతున్నాయి. ఓకే, సాయంత్రం అన్నది కళ్యాణం టైము కొంచెం అంటే టైం యథావిధిగానే ఉంటుంది, అంటే 7:30కి కళ్యాణం మొదలైపోతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు ముందైపోతే ఏంటంటే వాళ్ళకి 1.5 గంటల టైం ఇచ్చినట్టు ఉంటుంది. 5 గంటలకి సాంస్కృతిక కార్యక్రమాలు 6:30తో ముగిసిపోతాయి. 6:30తో ప్రవర్తనాలు ఉంటాయి. 7:30 ఖచ్చితంగా గంట మాత్రమే వారికి అవకాశం ఇస్తున్నాం. 7:30కి కళ్యాణం మొదలైపోతే భక్తులు పెద్ద ఎత్తున కళ్యాణానికి తరలి వస్తారు కాబట్టి 9 గంటలకి ఖచ్చితంగా ఆ కళ్యాణ కార్యక్రమం ముగిసిపోతే తీర్థప్రసాదాలు తీసుకుని వారి వారి స్వస్థానాలు ఇంటికి సక్రమంగా చేరుకుంటారని, అలాగే ఉదయం సాయంత్రం కూడా ప్రసాద వితరణ తీర్థప్రసాదాలు అందరికి అందిస్తున్నాం. ప్రధానమైన దేవాలయాల నుంచి ప్రసాదాలు శాస్త్రోక్తంగా తయారు చేయించి మరీ ఇక్కడ భక్తులకి ప్రసాదాలు అందజేయబడుతున్నాయి. దయచేసి పాత్రికేయ మిత్రులు కూడా మీరు ఎన్ని పనులు ఉన్నా ఎంత రిపోర్టింగ్కి టైం అయిపోతున్నా ఆ తీర్థప్రసాదాలు మీరు కూడా స్వీకరించి ఉదయం సాయంత్రం తరించవలసిందిగా మీ అందరికీ నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాను. అంటే దీంట్లో మీరు అన్నది కరెక్టే, మాకున్నాయి 6 రోజుల్లో 5 రోజులు మాత్రమే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం ఉన్నాయి. ఈ 5 రోజులకు సంబంధించి మా ఏదైతే కల్చరల్ డిపార్ట్మెంట్ ఉందో దాంట్లో నిష్ణాతులైన కళాకారులతోటి 5 ప్రత్యేకమైన కార్యక్రమాలు వారు నిర్ణయించి మాకు ఇచ్చారు. ఎందుకంటే వారు చాలా ఉత్సాహంగా ఉన్నారు, మేము పాల్గొని మా నృత్య రూపకాల్ని ప్రజలందరికీ తెలియజేస్తాం. ఇటువంటి గొప్ప అవకాశం రావడం మా అదృష్టం. అంటే ఎక్కువ మంది కళాకారులు ఉన్నారు మీరు అన్నట్టు నేను కాదన్ను, కానీ అందరికీ ఇచ్చే అవకాశం లేదు. రోజు సాయంత్రం, ఎందుకంటే ఇవాళ కాలమాన పరిస్థితులు బట్టి వేసవకాలం కాబట్టి మన సాయంత్రం అయితేనే కానీ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించలేము కాబట్టి అది కూడా 5:30కి మొదలుపెట్టి అది 5 గంటలకి మొదలుపెట్టి 6:30 వరకు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కూలర్స్ అన్నీ అరేంజ్ చేసి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అక్కడ ఉన్న అంబియన్స్ ఉండడానికి కూర్చోవడానికి బాగుండేలాగా ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం. బయట ఈ యాగశాల బయట అనేక 100 మంది సోదరిమణులు మేము లలితా శాస్త్ర పఠనం చేస్తూ ఉన్నారు.
అలాగే చాలా మంది విష్ణు సహస్రమ సహస్రనామ పఠనం చేస్తూ ఉంటారు. వారికి కూడా ఈ పఠనానికి సంబంధించిన వేరు వేరు స్థలాలు కేటాయించి ఆ లలిత సహస్రనామ పఠనం అలాగే విష్ణు సహస్రనామ పఠనం కూడా ఈ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే 16వ తారీఖు మంగళవారం రోజున 500 మంది సుభాషిణీలతోటి సుభాషిణి పూజ, ఇది కూడా ఈ యజ్ఞానికి అమ్మవారు సంతోషించడానికి ఎవరైతే సుభాషిణి మహాపూజ చేస్తారో అమ్మవారు ఎంతో సంతోషపడద్దంట. అటువంటి సుభాషిణి పూజ కూడా 500 మంది మరి సోదరిమణులతోటి ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి తలపెట్టాం. ఆ దాంట్లో కూడా ఉదయం పూట 9 గంటలకి ఆ సువాసిని పూజలో కూడా మరి సోదరిమణులందరూ కూడా మా రాష్ట్ర ఆడపడుచులందరూ కూడా పాల్గొనాలని, ఆ సువాసిని పూజల్లో పాల్గొంటే దానికి వచ్చే ఫలితాన్ని మీ భార్యాభర్తలు మీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అలాగే ఈ మీడియా మిత్రులకి సోదరిమణులందరికీ ఈ శాసవస్త్రాల స్వామివారికి సమర్పించిన శాసవస్త్రాలని అందరికీ అందజేయమని చెప్పాను. ఈ 6 రోజులు కూడా శాసవస్త్రాలు మీరు మెళ్ళ వేసుకుని వచ్చి మీ కార్యక్రమంలో పాల్గొంటే చాలా మరి సాంప్రదాయంగా ఉంటుందని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ అందరికీ కూడా ఈ శాసవస్త్రాలను అందజేయవలసిందిగా మా అధికారుల్ని ఆదేశిస్తున్నాను. అభిషేక జలంతో ప్రోక్షణ కార్యక్రమం సంప్రోక్షణ అందరినీ కూడా పునీతులుగా చేసి పవిత్రం చేసి మా ఈ శాసవస్త్రాలు మీ అందరికీ అందజేస్తాను.